Okay. Can you hear me? వినిపిస్తుందండి? Yes, sir. Okay, fine. Like yesterday, today also we are going to learn some more structures. The structure is I am not used to. The structure is I am not used to. After I am not used to, we have to use V1 plus ing form. V1 plus ing form plus something. So this is the structure. I am not used to. Let's see how we can use this structure. This structure is used to express that you are unfamiliar or uncomfortable with a particular activity. So what is the structure? The structure is used to express that you are unfamiliar or uncomfortable with a particular activity. Let's see some examples I am not used to waking up early in the morning. It means I am uncomfortable to wake up early in the morning. అంటే ఇదేంటి, ఫీలింగ్ అన్కంఫర్టబుల్ అన్నమాట. ఒక పనికి అన్కంఫర్ట్గా ఫీల్ అవ్వడం, అటువంటి సెన్స్లో ఈ యొక్క స్ట్రక్చర్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇన్ దిస్ సెన్స్ వీ కెన్ యూజ్ దిస్ స్ట్రక్చర్ ఐఆమ్ నాట్ యూజ్డ్ టు. ఆఫ్టర్ ఐఆమ్ నాట్ యూజ్డ్ టు వీ హ్యావ్ టు యూజ్ V1 ప్లస్ ఇంక్ ఫామ్. ఐఆమ్ నాట్ యూజ్డ్ టు తర్వాత ఏం యూజ్ చేయాలండి? V1 ప్లస్ ఇంక్ ఫామ్ యూజ్ చేయాలన్నమాట. ఓకే, సో ఇది దేనికి యూజ్ చేయాలంటే, ఇది అన్కంఫర్టబుల్గా ఉన్నటువంటి విషయాలను లేదా అన్కంఫర్టబుల్గా ఉన్నటువంటి యాక్టివిటీస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ యొక్క స్ట్రక్చర్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్, ఐఆమ్ నాట్ యూజ్డ్ టు లివింగ్ ఇన్ దిస్ సిటీ. అంటే ఈ యొక్క పెద్ద సిటీలో, ఈ యొక్క సిటీలో నాకు నివసించడానికి అన్కంఫర్టబుల్గా ఉంది. మీన్స్ ఐఆమ్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్ టు లివ్ ఇన్ దిస్ సిటీ అన్నమాట. ఓకే, ఐఆమ్ నాట్ యూజ్డ్ టు ఈటింగ్ స్పైసీ ఫుడ్. విచ్ మీన్స్ ఐ ఫీల్ అన్కంఫర్టబుల్ ఈటింగ్ స్పైసీ ఫుడ్ అని. ఓకే, నెక్స్ట్, ఐఆమ్ నాట్ యూజ్డ్ టు వర్కింగ్ లేట్ అవర్స్. ఐఆమ్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్ వర్కింగ్ లేట్ అవర్స్. అంటే లేట్ అవర్స్లో వర్క్ చేయడానికి నేను కంఫర్టబుల్గా ఫీల్ అవ్వట్లేదు, ఐఆమ్ అన్కంఫర్టబుల్ అని. ఓకే, నెక్స్ట్, ఐఆమ్ నాట్ యూజ్డ్ టు డ్రైవింగ్
ఐ ఆమ్ నాట్ యూజ్డ్ టు డ్రైవింగ్ ఇన్ ద హెవీ ట్రాఫిక్ అంటే ఐ ఆమ్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్ టు డ్రైవ్ ఇన్ ద హెవీ ట్రాఫిక్ అని. ఓకే నెక్స్ట్, ఐ ఆమ్ నాట్ యూజ్డ్ టు బీయింగ్ అలోన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఐ ఆమ్ నాట్ యూజ్డ్ టు బీయింగ్ అలోన్ ఫర్ ఎ లాంగ్ టైమ్ విచ్ మీన్స్ ఐ ఆమ్ అన్కంఫర్టబుల్ టు బీ అలోన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఎక్కువసేపు నేను ఒంటరిగా ఉండటాన్ని అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను, అంటే నేను ఉండలేను అని. నెక్స్ట్, ఐ ఆమ్ నాట్ యూజ్డ్ టు స్పీకింగ్ ఇన్ పబ్లిక్. అంటే పబ్లిక్లో నేను మాట్లాడటం అంటే అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను అని. నెక్స్ట్, ఐఎమ్ నాట్ యూజ్డ్ టు క్రిటిసైజింగ్ అదర్స్. ఇతరుల్ని క్రిటిసైజ్ చేయటం అంటే విమర్శించటం నేను అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను, మీన్స్ ఐఆమ్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్ టు క్రిటిసైజ్ అదర్స్ అని. నెక్స్ట్, ఐఎమ్ నాట్ యూజ్డ్ టు కుకింగ్ ఫర్ మైసెల్ఫ్. విచ్ మీన్స్ ఐ ఫీల్ అన్కంఫర్టబుల్ టు కుక్ ఫర్ మైసెల్ఫ్. నాకు నేను వండుకోవడం అంటే నాకు అన్కంఫర్టబుల్గా ఉంటుంది అని. ఓకే, ఐ ఆమ్ నాట్ యూజ్డ్ టు డీలింగ్ విత్ డిఫికల్ట్ పీపుల్. ఓకే, ఐ ఆమ్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్ టు డీల్ విత్ డిఫికల్ట్ పీపుల్. అంటే కొంతమంది తిరకాసుగా మాట్లాడుతూ ఉంటారు, అటువంటి వ్యక్తులతో మాట్లాడాలంటే నేను చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను అని అర్థం. ఓకే నెక్స్ట్, ఐ ఆమ్ నాట్ యూజ్డ్ టు స్టడీయింగ్ ఫర్ లాంగ్ అవర్స్. నేను ఎక్కువసేపు చదవలేను, అంటే ఐ ఫీల్ అన్కంఫర్టబుల్ టు రీడ్ ఫర్ లాంగ్ అవర్స్. నెక్స్ట్, ఐ ఆమ్ నాట్ యూజ్డ్ టు స్పీకింగ్ ఇంగ్లీష్ మాట్లాడాలంటే నేను అన్కంఫర్టబుల్గా ఫీల్ అవు. నెక్స్ట్, నేను ఎక్కువ దూరం పరిగెట్టాలంటే అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను అని. నెక్స్ట్, నేను టెక్నాలజీకి దూరంగా ఉండాలంటే అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను అని. రిస్క్ తీసుకోవడం అంటే నేను అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను అని. ఓకే, సో ఇన్ దిస్ వే వీ కెన్ యూజ్ దిస్ స్ట్రక్చర్. ద స్ట్రక్చర్ ఈస్ ఐ ఆమ్ నాట్ యూజ్డ్ టు. దిస్ ఈస్ ద బెస్ట్ స్ట్రక్చర్ టు ఎక్స్ప్రెస్ విచ్ యు ఆర్ అన్కంఫర్టబుల్ టు ఎక్స్ప్రెస్. మీరు అన్కంఫర్టబుల్గా ఉండేటటువంటి విషయాలను ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఈ యొక్క స్ట్రక్చర్ అనేది మనకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. దిస్ ఈస్ ద బెస్ట్ స్ట్రక్చర్ టు యూజ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఓకే, ఐ హోప్ దిస్ ఈజ్ 22nd స్ట్రక్చర్. ఓకే నెక్స్ట్, నౌ 23rd స్ట్రక్చర్. ద 23rd స్ట్రక్చర్ ఈజ్ లెట్స్ సే ఐ వాంట్ యూ టు. ద స్ట్రక్చర్ ఈజ్ ఐ వాంట్ యూ టు ప్లస్ V1. After I want you to structure, we have to use V1, the first form of the verb. Let's see now how we can use this structure. This structure is used to express a desire or wish. Someone to do something.
సంథింగ్ అంటే ఇతరులను ఫలానా పని చేయండి అని అడగటం కోసం అన్నమాట. లెట్ సీ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ యూ టు, ద స్ట్రక్చర్ ఇస్ ఐ వాంట్ యూ టు. వాట్ ఈస్ దిస్ ఐ వాంట్ యూ టు స్ట్రక్చర్? ఆఫ్టర్ ఐ వాంట్ యూ టు వీ హ్యావ్ టు యూజ్ V1 ప్లస్ సంథింగ్. ఓకే, ఐ వాంట్ యూ టు కమ్ విత్ మీ టు ద పార్టీ. ఐ వాంట్ యూ టు కమ్ విత్ మీ టు ద పార్టీ అంటే మీరు ఇతరులను, అంటే ఎదురుగా ఉన్న వాళ్ళను మీరు కూడా నాతో పాటు పార్టీకి రండి అని పిలుస్తున్నారనమాట. అంటే వాళ్ళని మీకు నచ్చిన విధంగా చేయమనడం, ఇలా చేయండి అని మీరు అడగడం అనమాట. సో ఇది ఎలా యూజ్ చేయాలంటే, ది స్ట్రక్చర్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఏ డిజైర్ ఆర్ విష్ ఫర్ సమ్వన్ టు డూ సంథింగ్, వాళ్ళని ఇలా చేయండి అని మీరు అడగడం అనమాట. ఓకే, నౌ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, నా పాయింట్ ఆఫ్ వ్యూని మీరు అర్థం చేసుకోండి, నేను కోరుకునేది ఏంటంటే నేను చెప్పేది మీరు అర్థం చేసుకోండి అని. ఐ వాంట్, ఓకే నెక్స్ట్, ఐ వాంట్ యూ టు, ఐ వాంట్ యూ టు ఫినిష్ యువర్ హోంవర్క్. ఫినిష్ యువర్ హోంవర్క్ బిఫోర్ డిన్నర్. ఐ వాంట్ యూ అంటే నేను కోరుకుంటున్నా మీరు ఫినిష్ చేయండి మీ హోంవర్క్ ని, ఎప్పుడు? బిఫోర్ డిన్నర్. ఓకే, ఆ విధంగా చెప్పొచ్చు అన్నమాట. ఐ వాంట్ యూ టు అప్లైస్ ఫర్ వాట్ యు సెడ్. ఐ వాంట్ యూ టు అప్లైస్ ఐ వాంట్, నేను కోరుకుంటున్నాను ఏంటి, మీరు క్షమాపణ చెప్పమని, మీరు చెప్పిన దానికి క్షమాపణ చెప్పమని నేను కోరుకుంటున్నాను అని అర్థం. ఓకే నెక్స్ట్, ఐ వాంట్ యూ టు లెర్న్ హౌ టు కుక్. ఐ వాంట్ యూ టు లెర్న్ హౌ టు కుక్, నేను కోరుకుంటున్నాను మీరు ఎలా కుక్ చేయాలో నేర్చుకోవాలని. నెక్స్ట్, ఐ వాంట్ యూ టు, ఐ వాంట్ యూ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఐ వాంట్ యూ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, నేను కోరుకుంటున్నాను మీరు మీ గురించి జాగ్రత్త తీసుకోమని. నెక్స్ట్, ఐ వాంట్ యూ టు బి ఆనెస్ట్ విత్ అదర్స్. ఇతరులతో నేను కోరుకుంటున్నాను మీరు ఇతరులతో ఆనెస్ట్గా ఉండమని, ఆనెస్ట్గా ఉండమని, నిజాయితీగా ఉండమని. ఓకే నెక్స్ట్, ఐ వాంట్ యూ టు, ఐ వాంట్ యూ టు సపోర్ట్. I want you to support my decision. నేను కోరుకుంటున్నాను మీరు నా డిసిషన్కి సపోర్ట్ ఇవ్వమని. ఓకే నెక్స్ట్, ఐ వాంట్ యూ టు బి సక్సెస్ఫుల్ ఇన్ యువర్ కెరీర్. ఐ వాంట్ యూ టు బి సక్సెస్ఫుల్ అంటే నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను మీరు మీ కెరీర్లో మంచి సక్సెస్ఫుల్గా ఉండాలని. ఓకే నెక్స్ట్, ఐ వాంట్ యూ టు, ఐ వాంట్ యూ టు బి హ్యాపీ. ఐ వాంట్ యూ టు బి హ్యాపీ విత్ యువర్ లైఫ్. నేను కోరుకుంటున్నాను మీరు హ్యాపీగా ఉండాలని, మీ లైఫ్తో హ్యాపీగా ఉండాలని, మీ జీవితంలో చక్కగా హ్యాపీగా ఉండాలని. నెక్స్ట్, ఐ వాంట్ యూ టు రెస్పెక్ట్, ఐ వాంట్ యూ టు రెస్పెక్ట్ అదర్స్. నేను కోరుకుంటున్నాను మీరు ఇతరులకు రెస్పెక్ట్ ఇవ్వాలని. నెక్స్ట్, ఐ వాంట్ యూ టు స్టాప్ స్మోకింగ్. నేను కోరుకుంటున్నాను మీరు స్మోకింగ్ మానేయాలని. నెక్స్ట్, ఐ వాంట్ యూ టు
ట్రాఫిక్ రూల్స్. నేను కోరుకుంటున్నాను మీరు ట్రాఫిక్ రూల్స్ ని ఫాలో అవ్వాలని. ఐ వాంట్ యూ టు, నెక్స్ట్, ఐ వాంట్ యూ టు బి ప్రౌడ్. ఐ వాంట్ యూ టు బి ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నేను కోరుకుంటున్నాను మీ గురించి మీరు ప్రౌడ్గా ఫీల్ అవ్వండి అని. ఐ వాంట్ యూ టు బి కైండ్. ఐ వాంట్ యూ టు బి కైండ్ టు అదర్స్. ఇతరుల పట్ల దయతో ఉండమని నేను కోరుకుంటున్నాను. అంటే మీరు ఇతరుల పట్ల దయతో ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇన్ దిస్ వే వీ కెన్ యూజ్ ది స్ట్రక్చర్. ద స్ట్రక్చర్ ఈజ్ ఐ వాంట్ యూ టు. ద స్ట్రక్చర్ ఈజ్ ఐ వాంట్ యూ టు. సో దిస్ ఈజ్ ద బెస్ట్ స్ట్రక్చర్. ఇతరుల నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయడం, అంటే ఇతరులని ఈ విధంగా మీరు చెయ్యండి అని కోరుకోవడం అనమాట. ఆ యొక్క సెన్స్లో చెప్పాలి అనుకున్నప్పుడు దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సారీ, దిస్ ఈజ్ ద బెస్ట్ స్ట్రక్చర్. ద స్ట్రక్చర్ ఈజ్ ఐ వాంట్ యూ టు. ఆ స్ట్రక్చర్ ఏంటండి? ఐ వాంట్ యూ టు. ఓకే, నెక్స్ట్. ట్వంటీ ఫోర్త్, ద స్ట్రక్చర్ ఈస్ 24th structure. 24th structure is I am here to. I am here to. The structure is I am here to. After I am here to, we have to use V1, the first form of the verb. I am here to. Now let's see how we can use this structure. This structure is used to express to inform someone that you are in a particular place to accomplish something. This structure is used to express to inform someone that you are at a particular place to accomplish something. Ante ee structure deniki upayogapadutundante itharulaku cheptunnappudu meer aa place lo enduku unnaru ante I am here, nenu ikkada enduku unnano telusa, to accomplish something, nenu edo sadhinchadaniki vachanu, ante nenu edo cheyadaniki vachanu ani cheppadaniki anamata. Ante I am here, ante I am here means I am in this place. You know why I am in this place? అని అర్థం అన్నమాట. Okay, now let's see some examples. I am here. The structure is I am here. After I am here, we have to use V1 plus something. Okay. I am here to help you. I am here to help you with your project. Nenu ikkada nee project ki help cheyadaniki unnanu. Ante why I am here? Enduku nenu ikkada unnanu? To help you with your project ani. Okay, next. To help you with your project. Next. I am here to learn. I am here to teach you a lesson. Yeah? Lesson. నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను? నీకు గుణపాఠం నేర్పడం కోసం ఉన్నాను. I am here. Why I am here? I am here to teach you a lesson. Okay. Next. I am here to attend the meeting. నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను? మీటింగ్ అటెండ్ అవ్వటం కోసం ఉన్నాను. నెక్స్ట్. ఐ ఆమ్ హియర్ టు బై ఏ న్యూ ల్యాప్టాప్.
నేను ఇక్కడ ఎందుకున్నాను? టు బై ఏ న్యూ ల్యాప్టాప్. ఓకే నెక్స్ట్, ఐ ఆమ్ హియర్ టు సపోర్ట్ యూ. ఐ ఆమ్ హియర్ టు సపోర్ట్ యూ. నేను వై ఐ ఆమ్ హియర్, నేను ఎందుకున్నాను ఇక్కడ? నీకు సపోర్ట్ చేయడం కోసం ఉన్నాను. ఓకే నెక్స్ట్, ఐ ఆమ్ హియర్ టు డొనేట్ మై బ్లడ్. ఐ ఆమ్ హియర్ టు మై బ్లడ్. నేను ఎందుకున్నాను ఇక్కడ? నా బ్లడ్ని డొనేట్ చేయడానికి ఉన్నాను. ఓకే నెక్స్ట్, ఐ ఆమ్ హియర్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. నేను ఎందుకున్నాను ఇక్కడ? టు కన్సల్ట్ ఏ డాక్టర్, డాక్టర్ని కలవడానికి ఉన్నాను. ఓకే, ఐ ఆమ్ హియర్ టు లిసన్ యువర్ వర్డ్స్. ఐ ఆమ్ హియర్ టు లిసన్ టు యువర్ వర్డ్స్. నేను ఎందుకున్నాను? వై ఐ ఆమ్ హియర్, ఐ ఆమ్ హియర్ టు లిసన్ నీ వర్డ్స్, నీ మాటలు వినడం కోసం నేను ఇక్కడ ఉన్నాను అని. ఓకే, ఐ ఆమ్ హియర్ టు ఆఫర్ మై అసిస్టెన్స్. ఐ ఆమ్ హియర్ టు ఆఫర్ మై అసిస్టెన్స్. నేను ఎందుకున్నాను ఇక్కడ? నా యొక్క అసిస్టెన్స్ నీకు ఇవ్వడం కోసం, ఆఫర్ చేయడం కోసం నేను ఇక్కడ ఉన్నాను అని. నెక్స్ట్, ఐ ఆమ్ హియర్ టు ఎన్రోల్. ఐ ఆమ్ హియర్ టు ఎన్రోల్ మై నేమ్ ఫర్ ద కాంపిటీషన్. నేను ఎందుకున్నాను ఇక్కడ? నా నేమ్ని ఈ కాంపిటీషన్లో ఎన్రోల్ చేసుకోవడానికి ఉన్నాను. ఓకే నెక్స్ట్, ఐ ఆమ్ హియర్ టు గెట్ మై హెయిర్ కట్. ఐ ఆమ్ హియర్ టు గెట్ మై హెయిర్ కట్. నేను ఎందుకున్నాను ఇక్కడ? నా హెయిర్ కట్ చేయించుకోవడం కోసం ఇక్కడ ఉన్నాను. ఐ ఆమ్ హియర్ నెక్స్ట్, ఐ ఆమ్ హియర్ టు అప్లై. ఐ ఆమ్ హియర్ టు అప్లై ఫర్ దిస్ జాబ్. నేను ఎందుకున్నాను ఇక్కడ? టు అప్లై ఫర్ ఏ జాబ్, ఫర్ దిస్ జాబ్, ఈ జాబ్కి అప్లై చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఉన్నాను. ఐ ఆమ్ హియర్ టు అడ్వైజ్ యూ. ఐ ఆమ్ హియర్ టు అడ్వైజ్ యూ ఫర్ యువర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. నేను ఎందుకున్నాను ఇక్కడ? నీకు ఫినాన్షియల్ నీకు ఉన్నటువంటి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్కి అడ్వైజ్ ఇవ్వడం కోసం నేను ఇక్కడ ఉన్నాను అని. ఓకే నెక్స్ట్, ఐ ఆమ్ హియర్ టు డొనేట్. ఐ ఆమ్ హియర్ టు గివ్ డొనేషన్. ఐ ఆమ్ హియర్ టు గివ్ డొనేషన్. నేను ఎందుకున్నాను ఇక్కడ? టు గివ్ డొనేషన్, డొనేషన్ ఇవ్వడం కోసం ఉన్నాను అని. ఓకే నెక్స్ట్, ఐ ఆమ్ హియర్ టు బై ఏ గిఫ్ట్ ఫర్ ద ఫంక్షన్. నేను ఎందుకున్నాను ఇక్కడ? టు బై ఏ గిఫ్ట్ ఫర్ ద ఫంక్షన్, ఫంక్షన్ కోసం గిఫ్ట్ పొందామని ఉన్నాను అన్నమాట. సో దిస్ ఈజ్ ద బెస్ట్ వే దిస్ స్ట్రక్చర్ కెన్ బి యూజ్డ్ లైక్ దిస్. ఈ స్ట్రక్చర్ మనం ఇలా యూజ్ చేయొచ్చు అనమాట. ఇది ఏంటి అంటే, మీరు అక్కడ ఆ ప్లేస్లో ఎందుకు ఉన్నారు, అక్కడ ఎందుకు ఉండవలసి వచ్చింది అని తెలియచేయడానికి చెప్పాలి అంటే దిస్ ఈజ్ ద బెస్ట్ స్ట్రక్చర్ అది. ఓకే ప్రియాంక గారు, అర్థమైందండి? ఐ అండర్స్టాండ్ సార్. కట్ అయిపోయింది సార్ క్లాస్. కట్ అవుతుందా? మళ్ళీ జాయిన్ అయ్యాను. అదే అదే, ఇందాక మిస్ అయ్యారు, కనపడలేదు. ఇస్ ఇట్ ఓకే నౌ? ఇప్పుడు పర్లేదు సార్. ఓకే ఫైన్, థ్యాంక్ యూ సార్. సో దిస్ ఈస్ ద బెస్ట్ స్ట్రక్చర్. మీరు ఆ ప్లేస్లో ఎందుకు ఉన్నారు అనడానికి చెప్పడానికి, అంటే ఆ ప్లేస్లో ఎందుకు ఉన్నారు అని తెలియజేయడానికి
చక్కటి స్ట్రక్చర్ అన్నమాట ఇది, ఇది తెలియజేయడానికి ఇది. దిస్ ఇస్ ద బెస్ట్ స్ట్రక్చర్ విచ్ కెన్ బి యూజ్డ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ స్ట్రక్చర్ యూ కెన్ క్రియేట్ యాజ్ మెనీ ఎగ్జాంపుల్స్ యాజ్ యూ కెన్. ఈ యొక్క స్ట్రక్చర్తో మీరు ఎన్ని సెంటెన్సెస్ క్రియేట్ చేసుకోవాలన్నా మీరు అన్ని సెంటెన్సెస్ క్రియేట్ చేయొచ్చు అన్నమాట. సో ఇట్స్ ద బెస్ట్ ప్రాక్టీస్ టు క్రియేట్ మెనీ ఎగ్జాంపుల్స్ ఆఫ్టర్ ఫినిషింగ్ ఆఫ్ ద క్లాస్. క్లాస్ ఫినిష్ అయిపోయిన తర్వాత మీరు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేసుకోవడం అనేది, ప్రాక్టీస్ చేయడం అనేది చాలా మంచి పద్ధతి అన్నమాట. ఓకే, నెక్స్ట్ నౌ లెట్స్ సీ నెక్స్ట్ స్ట్రక్చర్, 25th స్ట్రక్చర్. ఓకే, ద 25th స్ట్రక్చర్ ఈజ్ let's see which structure can we learn, just a minute. I am looking forward, let's see this structure. I am looking forward ane structure ni nechukundam. I am looking forward. After I am looking forward, I am looking forward to, the structure is I am looking forward to. After I am looking forward to, we have to use V1 plus ing form. Em use cheyalandi? V1 plus ing form. Okay, so now let's see how we can use, ela use cheyacho chuddam. This structure is used to express excitement or anticipation. Anticipation about something that is going to happen. చూడండి, వాట్ ఈస్ ది స్ట్రక్చర్? ది స్ట్రక్చర్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఎక్సైట్మెంట్ ఆర్ యాంటిసిపేషన్. యాంటిసిపేషన్ అంటే ఊహించడం, ముందే అనుకోవడం, ఊహించడం అబౌట్ సంథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. గోయింగ్ టు హ్యాపెన్ అంటే జరగబోయే దాన్ని ఊహించడం అన్నమాట. ఓకే, లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్, వీ కెన్ అండర్స్టాండ్. The structure is I am forward to. After I am forward to, we have to use V1 plus ing form. After I am forward to, we have to use V1 plus ing form. Em use cheyalandi? V1 plus ing form use cheyalanamata. Okay, I am forward to meeting my friend. ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ముందే ఊహించుతున్నారు అనమాట. అంటే ఏమని చేయాలనుకుంటున్నారు? ఫ్రెండ్ని మీట్ అవ్వాలని. ఓకే, నెక్స్ట్ ఐఆమ్ ఫార్వర్డ్ టు సీయింగ్ మై ఫ్యామిలీ. చాలా ఇయర్స్ తర్వాత అబ్రాడ్ నుంచి వస్తున్నారనమాట. సో ద స్ట్రక్చర్ ఇస్ ఐఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ మై ఫ్యామిలీ. నెక్స్ట్ I am looking forward to going to the new restaurant. Next, I am looking forward to finishing this project in this project. I am looking forward to finishing this project. Next, I am looking forward to learning new skills. I am looking forward to watching a movie. I am looking forward to
వాచింగ్ ఏ మూవీ. నెక్స్ట్, ఐ ఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు గోయింగ్ టు ద జిమ్. లుకింగ్ ఫార్వర్డ్ టు గోయింగ్ టు ద జిమ్. ఐ ఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ప్రిపేరింగ్ న్యూ ప్రిపేరింగ్ డిన్నర్ ప్రిపేరింగ్ డిన్నర్. నెక్స్ట్, ఐ ఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ప్లేయింగ్ క్రికెట్ విత్ మై ఫ్రెండ్స్. ఐ ఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ప్లేయింగ్ క్రికెట్ విత్ మై ఫ్రెండ్స్. నెక్స్ట్, ఐ ఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు విజిటింగ్ మై అంకుల్స్ హౌస్. ఐ ఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు గెటింగ్ గుడ్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామ్. ఐ ఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ట్రయింగ్ ఏ న్యూ రెసిపీ. I am looking forward to doing adventurous things. I am looking forward to doing adventurous things. I am looking forward to finishing my education. Finishing my education. I am looking forward to celebrating my birthday. Grandly. I am looking forward to celebrating my birthday grandly. ఓకే, సో మీరు చేయాలనుకునేటువంటి పనులు అన్నమాట. ఈ విధంగా ఈ యొక్క స్ట్రక్చర్ని మనం యూజ్ చేయొచ్చు డైలీ యూసేజ్లో. సో వాట్ ఈజ్ ది స్ట్రక్చర్? ఐఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు, ఐఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు. జరగబోయేటటువంటి విషయాల్ని ముందే మీరు యాంటిసిపేట్ చేయడం అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే, సో దిస్ ఈస్ ద బెస్ట్ స్ట్రక్చర్ టు ఎక్స్ప్రెస్. వీ కెన్ క్రియేట్ యాజ్ మెనీ ఎగ్జాంపుల్స్ as we can with the help of this structure. I am looking forward to. After I am looking forward to, we have to use v1. దీంతో పాటు ఏం యూజ్ చేయాలండి? v1 యూజ్ చేయాలన్నమాట. ఓకే, ఫైన్. ఓకే, ఈజ్ ఇట్ ఓకే? ప్రియాంక గారు అర్థమైందండి? yes. Now let's see another structure. The structure is I am calling. I am calling to. After I am calling to structure, we have to use V1. ఏం యూజ్ చేయాలండి? V1 యూజ్ చేయాలన్నమాట. V1 ప్లస్ సంథింగ్. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఐ ఆమ్ కాలింగ్ టు. నౌ లెట్స్ సీ హౌ వీ కెన్ యూజ్ దిస్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ మనం ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. స్ట్రక్చర్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ టు ఇంట్రడ్యూస్ ద purpose of a phone call.
సో వాట్ ఈస్ ది స్ట్రక్చర్ అండి? ఐ ఆమ్ కాలింగ్ టు. ఈ స్ట్రక్చర్ని దేనికి యూజ్ చేస్తాము అంటే ఇతరులకి ఫోన్ చేయడానికి కారణం ఏంటో చెప్పడం కోసం. ఐ ఆమ్ కాలింగ్ టు, దేనికి నేను కాల్ చేస్తున్నానంటే, అంటే పర్పస్, నేను నీకు ఎందుకు కాల్ చేస్తున్నానంటే అని ఆ విషయాన్ని ఏదైతే చెప్తామో అదే అనమాట, ఆ పర్పస్ అనమాట. అంటే ద పర్పస్ ఆఫ్ ఫోన్ కాల్, ఎందుకు చేస్తున్నాము అనే దాన్ని తెలియజేయడం కోసం ఈ యొక్క స్ట్రక్చర్ అనమాట. నౌ లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. I am calling to. The structure is I am calling to. Okay. I am calling to after we have to use be one. Now, I am calling to invite you to the party. I am calling to invite you to the party. Invite you to the party. నేను నిన్ను ఎందుకు కాల్ చేస్తున్నాను, నీకు ఎందుకు కాల్ చేస్తున్నాను అంటే పార్టీకి ఇన్వైట్ చేయడం కోసం కాల్ చేస్తున్నాను అని. ఓకే, ఐ ఆమ్ కాలింగ్ టు రిమైండ్ యూ. ఐ ఆమ్ కాలింగ్ టు రిమైండ్ యూ అబౌట్ అవర్ మీటింగ్. నేను నీకు ఎందుకు కాల్ చేస్తున్నానంటే మనం కలవాలి అన్న సంగతి గుర్తు చేయడం కోసం కాల్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్, ఐ ఆమ్ కాలింగ్ టు చెక్ మొబైల్. నేను నీకు ఎందుకు కాల్ చేస్తున్నానంటే ఈ మొబైల్ని చెక్ చేయడం కోసం కాల్ చేస్తున్నాను అని. ఓకే, నెక్స్ట్, ఐ ఆమ్ కాలింగ్ టు ఫాలో అప్ ద అప్లికేషన్స్. నేను నీకు ఎందుకు కాల్ చేస్తున్నానంటే ఈ అప్లికేషన్స్ని ఫాలో చేయడానికి కోసం. ఓకే, నెక్స్ట్, I am calling to inform you that the event was over. నేను నీకు ఎందుకు కాల్ చేస్తున్నానంటే ఆ ఈవెంట్ అయిపోయిందని చెప్పడం కోసం కాల్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్, I am calling to request you to help me. నేను నీకు ఎందుకు కాల్ చేస్తున్నానంటే నాకు హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేయడం కోసం కాల్ చేస్తున్నాను అని. ఓకే, నెక్స్ట్, I am calling to discuss that matter. నేను నీకు ఎందుకు కాల్ చేస్తున్నానంటే ఆ మ్యాటర్ని డిస్కస్ చేయడం కోసం కాల్ చేస్తున్నాను అని. I am calling to let you know about him. నేను నీకు ఎందుకు కాల్ చేస్తున్నానంటే అతని గురించి తెలియజేయడం కోసం నీకు కాల్ చేస్తున్నాను అని. ఓకే, నెక్స్ట్, I am calling to congratulate you on your success. నేను నీకు ఎందుకు కాల్ చేస్తున్నానంటే నీ సక్సెస్కి గురించి కంగ్రాచులేషన్ చెప్పడానికి, కంగ్రాచులేట్ చేయడానికి కాల్ చేస్తున్నాను అని. ఓకే, ఐ ఆమ్ కాలింగ్ టు ప్రిపేర్ ద ప్రజెంటేషన్.
నేను నీకు ఎందుకు కాల్ చేస్తున్నానంటే ప్రజెంటేషన్ ప్రిపేర్ చేయమని చెప్పడం కోసం కాల్ చేస్తున్నాను అని. ఓకే నెక్స్ట్, ఐ ఆమ్ కాలింగ్ టు ఇన్వైట్ యూ టు జాయిన్ ఇన్ దిస్ మీటింగ్. నేను నీకు ఎందుకు కాల్ చేస్తున్నానంటే ఈ మీటింగ్లో జాయిన్ అవ్వమని ఇన్వైట్ చేయడం కోసం కాల్ చేస్తున్నాను అని. ఐ ఆమ్ కాలింగ్ టు మేక్ ఏ రిజర్వేషన్ టు మై ట్రిప్. నేను నీకు ఎందుకు కాల్ చేస్తున్నానంటే నా ట్రిప్కి సంబంధించి రిజర్వేషన్ చేయమని చెప్పడం కోసం కాల్ చేస్తున్నాను అని. నెక్స్ట్, ఐ ఆమ్ కాలింగ్ టు ఎంక్వైర్ అబౌట్ ఐ ఆమ్ కాలింగ్ టు ఇన్క్వైర్ ఐ ఆమ్ కాలింగ్ టు ఇన్క్వైర్ అబౌట్ ద స్టేటస్ ఆఫ్ ద సిచ్యువేషన్. నేను ఎందుకు కాల్ చేస్తున్నానంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ సంబంధించి స్టేటస్ ఎలా ఉందో ఎంక్వైర్ చేయడం కోసం కాల్ చేస్తున్నాను అని. ఐ ఆమ్ కాలింగ్ టు క్రియేట్ ఏ వెబ్సైట్ ఫర్ మీ. నేను ఎందుకు కాల్ చేస్తున్నానంటే నాకు ఒక వెబ్సైట్ క్రియేట్ చేయమని చెప్పడం కోసం కాల్ చేస్తున్నాను అని. ఐ ఆమ్ కాలింగ్ టు సజెస్ట్ యు ఐ ఆమ్ కాలింగ్ టు సజెస్ట్. ఎందుకు కాల్ చేస్తున్నానంటే నేను నీకు సజెస్ట్ చేయడం కోసం కాల్ చేస్తున్నాను అని. ఓకే, సో దిస్ ఈస్ ద బెస్ట్ స్ట్రక్చర్ టు కాల్ అదర్స్ టు ఎక్స్ప్రెస్ ఆఫ్ ద పర్పస్. అంటే ఆ పర్పస్ గురించి చెప్పడం కోసం, మీరు ఏదైతే పర్పస్ కోసం కాల్ చేశారో చెప్పడం కోసం చేసే కాల్ని, ఆ సెంటెన్స్ని ఎందులో చెప్పాలి అంటే ఈ యొక్క స్ట్రక్చర్తో చెప్పొచ్చు అనమాట. దిస్ ఈస్ ద బెస్ట్ స్ట్రక్చర్ టు ఎక్స్ప్రెస్ సచ్ కైండ్ ఆఫ్ సెన్స్. ఆ సెన్స్ని చెప్పడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ద స్ట్రక్చర్ ఈస్ ఐ ఆమ్ కాలింగ్ టు. ఆఫ్టర్ ఐ ఆమ్ కాలింగ్ టు వీ హ్యావ్ టు యూజ్ V1. ఏం యూజ్ చేయాలండి? V1 యూజ్ చేయాలన్నమాట. ఓకే ఓకే, ఈజ్ ఇట్ ఓకే? హ్యావ్ యూ అండర్స్టూడ్ ప్రియాంక గారు, పాండు గారు? ప్లీజ్ కన్ఫర్మ్. Yes sir. ఓకే పాండు గారు, ఈజ్ ఇట్ ఓకే? హ్యావ్ యూ అండర్స్టూడ్? Yes sir. ఓకే ఫైన్, థ్యాంక్ యూ. ఓకేనమ్మా, ఓకే. Okay, now let's see the new structure 27. The structure is 27th one. Let's see what the structure is. The structure is I am sorry to. The structure is I am sorry to. After I am sorry to, we have to use V1, the first form of the verb. Can you share, Andy? The first form of the verb. Now let's see how we can use this structure. This structure ne manam ela use cheyachu chuddam. This structure is to talk about someone. Just a minute.
ఓకే, వాట్ ఈస్ ద స్ట్రక్చర్? ఐ ఆమ్ సారీ టు. దిస్ స్ట్రక్చర్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ సమ్వన్ టు రిగ్రెట్ అండ్ ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్. ఓకే, ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇతరులని క్షమించమని అడగడం అనే సెన్స్లో ఈ యొక్క స్ట్రక్చర్ని యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. నౌ లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. ఐ ఆమ్ సారీ టు, వాట్ ఈస్ ద స్ట్రక్చర్? ఐ ఆమ్ సారీ టు. ఆఫ్టర్ ఐ ఆమ్ సారీ టు వీ హ్యావ్ టు యూజ్ V1, ద ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. ఓకే, I am sorry to hear I am sorry to hear about the news. నేను చాలా బాధపడుతున్నాను ఆ యొక్క న్యూస్ తెలిసినందుకు గాను. న్యూస్. నెక్స్ట్, ఐ ఆమ్ సారీ టు ఇంటరప్ట్ యూ. నేను మిమ్మల్ని మధ్యలో ఆపినందుకు గాను క్షమించమని అడుగుతున్నాను. ఐ ఆమ్ సారీ టు ఆస్క్ యూ దిస్ ఫేవర్. నేను ఈ ఫేవర్ అడుగుతున్నందుకు నన్ను క్షమించండి. నెక్స్ట్, I am sorry to inform you about this. ఇది నేను తెలియజేస్తున్నందుకు నన్ను క్షమించండి అని. నెక్స్ట్, I am sorry to cancel the meeting. నన్ను క్షమించండి, మీటింగ్ క్యాన్సిల్ చేస్తున్నందుకు గాను. ఐ ఆమ్ సారీ టు రిమూవ్ ఫ్రమ్ ద గ్రూప్లో నుంచి రిమూవ్ చేస్తున్నందుకు నన్ను క్షమించండి. ఓకే, నెక్స్ట్, ఐ ఆమ్ సారీ టు మేక్ దిస్ మిస్టేక్. నేను ఈ మిస్టేక్ చేసినందుకు గాను నన్ను క్షమించండి. నేను దీన్ని కరెక్ట్ చేస్తున్నందుకు గాను నన్ను క్షమించండి అని. ఐ ఆమ్ సారీ టు ఇంటరప్ట్ యూ అండ్ స్పీక్ వర్డ్స్. నేను మిమ్మల్ని ఆపి కొన్ని విషయాలు మాట్లాడినందుకు గాను నన్ను క్షమించండి అని. నెక్స్ట్, ఐ ఆమ్ సారీ టు సే దిస్. నేను ఇది చెప్తున్నందుకు గాను నన్ను క్షమించండి అని. నెక్స్ట్, ఐ ఆమ్ సారీ టు ఫినిష్ దిస్ వర్క్. ఈ యొక్క పనిని నేను త్వరగా పూర్తి చేసినందుకు నన్ను క్షమించండి అని. ఓకే, ఐ ఆమ్ సారీ టు ఎస్కేప్ ఫ్రమ్ యువర్ వర్క్.
మీ పని నుంచి తప్పుకున్నందుకు నన్ను క్షమించండి అని. ఐ ఆమ్ సారీ టు గో అవే ఫ్రమ్ ద మీటింగ్. నేను మీటింగ్ నుంచి దూరంగా వెళ్ళిపోయినందుకు నన్ను క్షమించండి. ఐ ఆమ్ సారీ టు విజిటింగ్ మురళి. మురళిని నేను విజిట్ చేసినందుకు నన్ను క్షమించండి అని. నెక్స్ట్, ఐ ఆమ్ సారీ టు I am sorry to meet my friends to escape my work. క్షమించండి, నా యొక్క ఫ్రెండ్స్ని కలిసి పనిని ఎగ్గొట్టి నా ఫ్రెండ్ని కలుసుకున్నందుకు నన్ను క్షమించండి అని. ఓకే, so in this sense we can use this structure. The structure is I am sorry to. This is the best structure in our daily life. It can be used and it is very useful to us in our daily life. By using this structure I am sorry to, we can create as many examples as we can. Any sentences kavalante any sentences manam create cheyochu anamata, which are very useful to us in our daily life. I am sorry to. After I am sorry to, we have to use only V1, first form of the verb. Okay, ante kshaminchamani adagatam kosam itharulni nannu kshaminchandi ala chestunnanduku ila chesinanduku akade vellinanduku ila adiginanduku nannu kshaminchandi ani adagatam kosam atuvanti sense lo ee yokka structure ni manam use cheyadam jarugutund anamata. So this is the best structure which can be used in our daily life. Okay, is it okay? Ardhamaindandi? Yes sir. Okay, edana doubt unde cheppandi. Yeah, Pandu garu, Priyanka garu, any doubt? Do you have any doubt? No. Okay, what about Pandu? Adigan, do you have any doubt? Adigan andanga, I am sorry to asking us already. I am sorry to plus V1. I am sorry tarvata V1 raval. Okay. I am sorry to plus V1. Okay. I am sorry to go there. Nen akkadiki velthuna vellinanduku nannu kshaminchu. I am sorry to talk to him, అతనితో మాట్లాడినందుకు నన్ను క్షమించు. ఐ ఆమ్ సారీ టు హెల్ప్ హిమ్, అతడికి హెల్ప్ చేసినందుకు నన్ను క్షమించు. అర్థమైందండి? Yes sir. ఆ సెన్స్లో మనం ఈ యొక్క స్ట్రక్చర్ని యూజ్ చేయొచ్చు అన్నమాట. ఐ ఆమ్ సారీ టు. ఓకే సార్. ఓకే ఫైన్. ఓకే, సీ యూ టుమారో, రేపు కలుద్దామండి మరికొన్ని స్ట్రక్చర్స్తో. మీరు ఏం చేయాలంటే ఇవి వింటే సరిపోదు, మరోసారి విని మీరు ఓన్గా కొన్ని సెంటెన్సెస్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకోకపోతే ఉపయోగం ఉండదు అన్నమాట. ఓకే, ఏదో విన్నాము అయిపోయింది అనుకుంటే అంతే, అయిపోయినట్టుగానే ఉంటుంది, ఏమి యూజ్ ఏమి ఉండదు. ఓకే, మీరు ప్రిపేర్ అవ్వండి అంటే క్రియేట్ చేయండి, ఇంకొన్ని సెంటెన్సెస్ క్రియేట్ చేయండి, అప్పుడే మీకు ఇది యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే ఫైన్, సీ యూ టుమారో.